వెలమ కుళలపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సంఘ నాయకులు అన్నారు కరీంనగర్లోని ముకరంపురంలో వెలమ సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు అన్ని కులాలను కలుపుకుపోతూ నాయకుడిగా పనిచేయాలని సూచించారు కేవలం రెడ్డి కుల నేతలతో రాష్ట్రాభివృద్ది సాధ్యమవుతుందంటూ చేసిన వ్యాఖ్యలను వారు తప్పుబట్టారు వెలమ వర్గంపై ప్రతిసారి హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో వెలుమలకు ఒక బస్తా బియ్యం సరిపోతుందంటూ అవహేళన చేసేలా వెలుమలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు రెడ్డిలు ఇంతమంది ఉండి ఏం సాధించారో తెలపాలని కోరారు రెడ్డిలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని అందరి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి పిచ్చి తెలిసినట్టుగా మాట్లాడుతున్నారని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృత్తమైతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధ్యక్షుడు రేవెంద్ర రెడ్డి గారు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు వెలుబరం కింజపరిచే విధంగా ప్రతిసారి మాట్లాడుతున్నాడు మేము నోరు తెరిగితే ఎందుకు అక్కడ రాకుండా తోడు అన్ని కులాలను కలుపుకుపోవాలి అన్నిటితో రాజ్యాధికారం చూసుకోవాలి ఒకటే రెడ్డి కుల వస్తువుడు అయితే మాతోనే చెప్పుడూ పెద్ద పొరపాటు ఇంకోసారి మాత్రం అంటే జాగ్రత్త మంచిగా ఉండదని చెప్తున్నాను మొత్తం విలుమూలందరు కలిసి ఒక బస్తా తెలంగాణ మొత్తం ఒక బస్తా అని అంటుండు మరి రెడ్లు ఇంతమంది ఉండి వాళ్ళు ఏం అనుకుంటారో నాకు ఇది అర్థం కాదు అన్ని కుల సంఘాలు కలిసి అందరి సంఘాలకు న్యాయం చేస్తేనే అన్ని పనులు అవుతాయి ఒక రెడ్డి నాకు నాకు అధికారం ఏంటి నేను రాజ్యం వెళ్తా అంటే అది ఇంతకుముందు రెడ్లు ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు భాస్కర్ రెడ్డి కోట విజయభాస్కర్ రెడ్డి కానీ మర్రి చెన్నారెడ్డి కానీ రెడ్డి కానీ డాక్టర్ రాజరెడ్డి కానీ వాళ్ళు ఎన్నడన్న ఒక్క జాగాలైనా రెడ్డి ఫీలింగ్ తెచ్చినరా అందరూ అందరు సహకారంతో అందరు బాగా డెవలప్ చేసారు అలాగే మా వెంగళరావు ముఖ్యమంత్రి గారు కూడా బెస్ట్ అడ్మినిస్ట్రేషన్గా చేసినారు ఇప్పుడు కేసీఆర్ కూడా అందరు అన్ని కుల సహకారంతో కాకుండా ముందుండి ఇప్పుడు ఉన్న కేసీఆర్ గారికి వెల్ రెడ్లే ముందుండి నైంటీ పర్సెంట్ రెడ్లే ముందుండి వారికి సహకరిస్తూ పని చెప్తాను ఈ రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడుతుండో ఎవరికేం అర్థమైతలేదు ఎందుకోసం నీకు వెలుమల్ అంటే పడకుండా ఉన్నది మరి నీకు కోపం కేసీఆర్ గారి మీద ఉంటే ఇంకొక నాయకుడి మీద ఉంటే నువ్వు వారి మీద మాట్లాడే కానీ ఒక ఇష్యూ బేస్డ్ మాట్లాడాల్సిన వ్యక్తిగా ఉండాలి నువ్వు నీకు నీ మేనిఫెస్టో ఏంది నీ పార్టీ మేనిఫెస్టో ఏంది నువ్వు దాన్ని ఎట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నావు మాట్లాడాలి తప్ప ఒక వెలమెదే మాట్లాడితే నేను రేపు ముఖ్యమంత్రిని అనుకుంటున్నావు కావచ్చు కానీ కబద్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు వెలమలందరికీ మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది మరి ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేకుండా మనం జాతిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని మన గాంధీ గారు చెప్పారు మరి మీరేమో ఎంతసేపు కులాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు మరి ఎందుకోసం మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మరి మీ పార్టీ నుంచే మహేశ్వరరెడ్డి గారు కానీ మరి మదియాస్ గౌడ్ గారు కానీ మరి ఇతర చాలామంది కూడా ఖండిస్తూ ఉన్నారు